एक्टिव न्यूज चैनल, खबरें वही जो होती हैं सच और असरदार। अस्सलाम वालेकुम नाज़रीन, मैं सैयद शाह एक्टिव न्यूज में आपका खैर मकदम करता हूं। आइए देखते हैं आज हैदराबाद का डीजीपी महेंद्र रेड्डी सार का आदेशानुसार ఈ రోజు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మేము కార్డనేట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము 150 మంది పోలీస్ ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది. దాంట్లో మా చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్స్, మా ఎస్ఐస్, అదేవిధంగా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన పోలీస్ ఫోర్స్, మా డివిజన్ ఫోర్స్ అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్డనేట్ సెర్చ్ యొక్క ఆపరేషన్లో మేము ఒక 6 రౌడీ షీటర్లను గుర్తించాము. అదేవిధంగా ఒక 3 సస్పెక్ట్లను, 2-వీలర్ డాక్యుమెంట్లు సరైన ధ్రువపత్రాలు లేని యొక్క డాక్యుమెంట్స్ లేని యొక్క 2-వీలర్స్ ఒక 34, 3-వీలర్స్ ఒక 3, అదేవిధంగా ఒక ఖాజా ఖురేషి పర్మిషన్ లేకుండా ఇతను స్లాటర్ నడుస్తుండు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేశాము. దానిపైన వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చి ఫర్దర్ లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా షేక్ హుసేన్ అనే అతను ఒక పాన్ షాప్లో గుట్కాలు అమ్ముతున్నాడు, దానిపైన కూడా మేము కేసు బుక్ చేసి యాక్షన్ తీసుకుంటాము. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక భరోసా, ఒక భద్రతా భావాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్డన్ ఆపరేషన్ మేము చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ఉన్న ఈ గౌస్ నగర్ ఏరియాలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు చేశాము. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా పోలీసుకు చాలా బాగా సహకరించారు, సో వాళ్ళందరిలో కూడా పోలీస్ పైన మరింత నమ్మకాన్ని పెంపొంచే విధంగా వాళ్ళంతా మాకు బాగా హెల్ప్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ను ఒక సేఫ్ సిటీగా తీసుకురావాలి, క్రైమ్ జరగకుండా, ఒక క్రిమినల్ యాక్టివిటీ కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఒక సేఫ్ సిటీగా దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మేము చేస్తున్నాం. దీనికి అందరు కూడా ప్రజలంతా కూడా చాలా బాగా సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.